శౌర్య చంద్రమ్మ ఇంద్రుడు వీళ్ళంతా దీప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మోనిత మాటలను బట్టి మా అమ్మ నాన్న బతికే ఉన్నారన్నది నాకు క్లారిటీ వచ్చిందన్న శౌర్య మోనిత ఆంటీని కలిసి వస్తానని వెళ్తుంది మరోవైపు డాక్టర్ బాబుని చూసిన వారణాసి గతం గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తాడు కానీ ఏమీ గుర్తు రావడం లేదంటాడు కార్తిక్ వారణాసి మాట్లాడుతూ మీకు గతం గుర్తు రాకపోవడం ఏంటి అందుకేనా ఎవరిని కలవలేదు మీకోసం అమ్మగారు అయ్యగారు ఎంత ఏడ్చారో తెలుసా శౌర్య పిచ్చిదానిలా వెతుకుతోంది ఇంతకీ దీపక్క ఏమైంది డాక్టర్ బాబు దానికి కార్తిక్ దీప అంటే వంటలక్కే కదా అయితే బతికే ఉంది నేనే తన భర్తనని మొరపెట్టుకుంటుంది నేను కాదన్నా అసహ్యించుకున్నా అవమానించినా నా చుట్టూనే తిరుగుతుంది నిజంగా దీప నా భార్య అయితే నేను చాలా పెద్ద తప్పు చేసినట్టే దానికి వారణాసి దీపమ్మని అవమానించారా చాలా పెద్ద తప్పు చేశారు బాబు పదేళ్ళు అవమానాలు భరించి మీకు దగ్గరైంది ఇప్పుడు కూడా అవమానాలు అంటే దీపక్క ఎంత కుమిలిపోయి ఉంటుందో దానికి కార్తీక్ నీ పేరేమంటున్నావు ఏమో వారణాసి కదా నువ్వు చెప్పింది వింటుంటే నిజమే అనిపిస్తుంది ఆ ఫోటోలు చూస్తుంటే దీపే నా భార్య అని అర్థమవుతుంది కానీ నాకేం గుర్తు రావడం లేదు ఏది నిజమని అంగీకరించలేకపోతున్నాను దానికి వారణాసి మీకు ఇంకా ఆధారాలు చూపిస్తాను దీపక్కే మీ భార్య దానికి కార్తీక్ ఏం మాట్లాడాలో తెలియడం లేదు నన్ను ఒక్కడిని వదిలేయి నువ్వు వెళ్ళు అని చెప్పడంతో వారణాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అటు దీప మోనిత మాటలు నమ్మి వీధి చివర కార్తీక్ ఉన్నాడేమో అని వెతుక్కుంటూ వస్తుంది మోనిత పెట్టిన రౌడీలు దీపను చంపేందుకు వెనుకే నడుచుకుంటూ వెళ్తుంటారు వాళ్ళని చూసి వారణాసి దీపక్క అని అరుస్తాడు దీప వాళ్ళని చూడకుండా వెళ్ళిపోతుంది వారణాసిని వాళ్ళు చితక్కొడుతుంటే కార్తీక్ ఫైట్ చేసి వాళ్ళను వెళ్ళగొడతాడు కిందకు పడిపోయిన వారణాసిని లేపేందుకు ప్రయత్నిస్తాడు మోనిత దగ్గరకు శౌర్య వెళ్తుంది రాయితో కొట్టాలని రాయి విసురుతుంది అదే సమయంలో కార్తీక్ తలకు రాయి తగిలి మొత్తంగా జరిగిందంతా గుర్తొస్తుంది దీప అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోయిన వారణాసిని లేపడానికి ప్రయత్నిస్తాడు అదే సమయంలో శౌర్యని చూసిన మోనిత వెంట పడుతుంది ఇంద్రుడు చంద్రమ్మ దగ్గరకు వెళ్ళిన శౌర్య జరిగిందంతా చెప్తుంది చూసి రమ్మంటే కాల్చి వచ్చావా పదా వెళ్ళిపోదాం అని ఆటో ఎక్కి వెళ్ళిపోతారు మోనిత కంగారు పడుతుంటుంది మంచి అవకాశం పోయింది పదేళ్లుగా ఈ అవకాశాలు లేక ఎదురు చూస్తూనే ఉన్నాను కార్తీక్ కోసం బంగారు లాంటి అవకాశం దొరికింది అనుకుంటే ఇప్పుడే ఆ వంట లెక్క వచ్చి మధ్యలో పెంట పెట్టింది అంటుంది అప్పుడు కావేరి మీరు ఇక్కడ ఉన్నట్టు తనకి ఎలా తెలిసింది అంటుంది ఏమో ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది దానికి తోడు ఇప్పుడు దుర్గా శౌర్య తయారయ్యారు తయారయ్యారంటుంది మరోవైపు కార్తీక్ కోసం వెతికిన దీప తిరిగి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వస్తుంది అన్నయ్య డాక్టర్ బాబు కనిపించడం లేదు మోనిత చాలా ధీమాగా ఉంది ఆ సందుచిర ఉన్నారని చెప్పింది తీరా అక్కడికి వెళ్తే డాక్టర్ బాబు కనిపించలేదు తిరిగి వచ్చి చూసేసరికి మోనిత కూడా లేదు నన్ను పక్కదారి మళ్ళించి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు మళ్ళీ తిరిగి రారేమో అని బాధపడుతూ ఉంటుంది ఇప్పుడే ఏదో ఊహించుకొని బాధపడద్దు ఎక్కడికి వెళ్ళి ఉండరని అన్న సముదాయిస్తాడు అటు కార్తీక్ వారణాసిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు వారణాసిని డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంతలో కార్తీక్కి తలపైన కట్టు కట్టి మీకు ఏ ప్రాబ్లం లేదండి బాగానే ఉంది అని అంటారు పక్కనున్న నర్స్ కార్తీక్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ ఉండగా తను కూడా డాక్టర్ అని వాళ్ళకు తెలుస్తుంది మీరు డాక్టర్ కార్తీక అని అడగడంతో అవును హైదరాబాద్లో కార్డియాలజిస్ట్ అని అంటాడు కార్తీక్ వారణాసి ఎలా ఉన్నాడని అడగడంతో తలకి గట్టి దెబ్బ తగిలింది కోమాలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్తారు దాంతో ఎపిసోడ్ ముగుస్తుంది